Kutbullapur Niyojakavargam, 131వ Kutbullapur Division Paddhilo, Padmanagar, Phase 2, Kalpana Society, Ganesh Nagarlalo, 1,15 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్థానిక డివిజన్ అధ్యక్షులు గౌరీస్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, టీఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి పరిధిలో మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ సర్కిల్లో 131 డివిజన్ కుత్బుల్లాపూర్ డివిజన్లో ఈరోజు సుమారు 1,20,00,000 రూపాయలతోని మరి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారి యొక్క సహాయ సహకారాలతో మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయలతోని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మరి పూర్తి చేస్తున్న సంగతి సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈరోజు జటిలంగా ఉన్నటువంటి తాగునీటి సమస్యను మనం పరిష్కరించుకోగలిగినాము. అంతేకాకుండా మౌలికమైన సదుపాయాలు కల్పించడంలో కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకురావడంలో కూడా మరి సఫలీకృతమైనవంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక పనితీరు మన గౌరవ మరి పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారి యొక్క కమిట్మెంట్ మన గత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటి కూడా ఒకటి కూడా నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నా. మరి ఈరోజు 1,15 ఫెస్ట్ కల్పన సొసైటీ గణేష్ నగర్ సంబంధించిన 1,30,00,000 రూపాయలతోని గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేతుల పైన ఈ సీసీ రోడ్ ప్రారంభించుకుంటున్నాం. మరి గతంలో కూడా మరి 1,15 ఫెస్టులో 2,70,00,000 రూపాయల పని వాళ్ళు ఇక్కడ చేయడం జరిగింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ట్రంక్లను వేసాం, సీసీ రోడ్లు వేసాం. ఈరోజు కూడా 73 లక్షలతో ఇక్కడ ఈ కాలనీలో మరి ఎమ్మెల్యే గారి చేతుల పైన ప్రారంభించుకుంటాను. దానికి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ చిబీపూర్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం.